తెలుగు రాష్ట్రాల్లో వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహార పంట మొక్కజొన్న. ఆహారంగానే కాక దానా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. సాధారణంగా ఖరీఫ్ వరి తరువాత అపరాల పంటలను సాగు చేయటం ఆనవాయితీగా ఉంది. అంతేకాకుండా పెట్టుబడి లేకుండా వరి మాగాణుల్లో నేరుగా మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతే జీరో టిల్లెస్ అంటారు. ఈ విధానంలో సాగు చేస్తే దుక్కులకు వెచ్చించే డబ్బులు కలిసి రావడమే కాకుండా పంటకాలం కూడా కలిసి వస్తోంది. అయితే ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తే కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. అయితే పంట మార్పిడి లేకపోవడం, నీటి తడులను సకాలంలో అందించకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడంతో మొక్కజొన్నకు చీడపీడల ఉధృతి పెరిగి పంట నష్టం జరుగుతోంది. వీటిని గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనల మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.